హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో మనం ఎప్రిల్లో రాబోయే కొన్ని మంచి మొబైల్స్ గురించి మాట్లాడదాం. యాక్చువల్ మంచి మొబైల్స్ అంటే నిజంగానే మంచి మొబైల్స్ రాబోతున్నాయి. సో మరి మీకు తక్కువ ప్రైజింగ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే మొబైల్స్ అనేవి ఈ ఎప్రిల్లో ఉండబోతున్నాయని చెప్పేసి ఇప్పుడు నేను చెప్పే లిస్ట్ చూస్తే మీకే అర్థమైపోద్ది. అయితే మనం ఫస్ట్ సామ్సంగ్ దగ్గర నుంచి మాట్లాడినట్టయితే సామ్సంగ్ వాళ్ళు ఓ రెండు మొబైల్స్ అయితే తీసుకొని రాబోతున్నారు. అది వచ్చేసి సామ్సంగ్ M15. పేరు ఎక్కడో విన్నట్టుంది కదా, F15నే వీళ్ళు అమెజాన్లో సేల్ చేస్తారు, కాకపోతే చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. సో మరి అదే M15 రూపంలో మనకు అమెజాన్లో దర్శనం ఇవ్వబోతుంది. 12,000-13,000 ప్రైస్ సెగ్మెంట్లో దొరుకుద్ది. ఎలాగైతే మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 6200 ప్రాసెసర్ దీనిలో యూజ్ చేస్తారు, అదే ప్రాసెసర్ ఉండబోతుంది. ఇక్కడ నేను చెప్పినట్టు ఈ కామర్స్ వెబ్సైట్స్ మాత్రమే చేంజ్, మిగతా అంతా సేమ్ టు సేమ్. 6000 mAh బ్యాటరీ ఉంటుంది, తక్కువ ధరలో దొరుకుతుంది. సామ్సంగ్ వాళ్ళు ఇలా చేయడం ఫస్ట్ టైం ఏం కాదు, ఎప్పుడు ఎఫ్ సిరీస్ ఫ్లిప్కార్ట్లో ఎం సిరీస్ అమెజాన్లో సేల్ చేస్తూ ఉంటారు, ఈసారి కూడా జరిగేది అదే. దాంతోపాటు సామ్సంగ్ వాళ్ళు M55 అని చెప్పేసి ఒక మొబైల్ తీసుకొని రాబోతున్నారు. అయితే ఈ మొబైల్ అనేది మరి తక్కువ ప్రైజింగ్లో వస్తే ఓకే, కానీ ఎక్కువ ప్రైజింగ్ పెట్టారనుకోండి అప్పుడే కష్టం అయిపోద్ది. అంటే ఇప్పుడు హానర్ వాళ్ళు తీసుకొచ్చిన 100 మొబైల్ ఏదైతే ఉంటుందో దానిలో వాడిన Snapdragon 7 Gen 1 ప్రాసెసరే దీనిలో కూడా యూజ్ చేస్తారని చెప్పేసైతే లీక్ ద్వారా తెలుస్తుంది. ఒకవేళ ఇదే ప్రాసెసర్ తీసుకొస్తే మాత్రం ప్రైజ్ అనేది 20,000 దగ్గరలో ఉండాలి. సో 20,000 కంటే అంటే 30,000, 28,000 అట్లా పెట్టారు అంటే మాత్రం జనాలు దీన్ని పట్టించుకోవడం బంద్ చేస్తారు. తక్కువ ప్రైజింగ్లో అయితే ఈ మొబైల్ని తీసుకొని రావాల్సి ఉంటుంది. కాకపోతే వీళ్ళు బాక్స్లో ఛార్జర్ ఇవ్వరు, ఇచ్చినా కూడా 20 వాట్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో ఇవైతే మరి ఎప్పుడు ఇంప్రూవ్ అవుతాయి ఉండాలి. కాకపోతే ఇక సామ్సంగ్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే క్వాలిటీ పరంగా, సాఫ్ట్వేర్ పరంగా, నెక్స్ట్ కెమెరా పరంగా బాగుంటూ ఉంటాయి, డిస్ప్లే కూడా బాగుంటూ ఉంటుంది. చూద్దాం మరి ఇది ఏ రేంజ్లో ఉంటుంది అనేది మనకు కొన్ని రోజుల్లో తెలిసిపోద్ది. నెక్స్ట్ చాలామంది వెయిట్ చేసే బ్రాండ్ మొబైల్స్ ఏంటి అంటే వన్ప్లస్. వన్ప్లస్లో యాక్చువల్లీ రెండు మొబైల్స్ రాబోతున్నాయి, వన్ప్లస్ నార్డ్ C3 కాదు, లాస్ట్ టైం తీసుకొచ్చిన C3 మొబైల్ అనేది చాలా బాగుండే, 20,000-25,000 ప్రైస్ సెగ్మెంట్లో ఇప్పటి కూడా అది మంచి చాయిసే. మరి ఈసారి కూడా వీళ్ళు ఒక మంచి మొబైల్ని తీసుకొస్తున్నారు, Snapdragon 7 Gen 3 ప్రాసెసర్ తోటి. దీనికి సంబంధించిన బ్యానర్ అనేది ఆల్రెడీ అమెజాన్లో వీళ్ళు పెట్టడం జరిగింది. లాస్ట్ టైం వీళ్ళు Snapdragon 782 తోటి తీసుకొచ్చారు, సరే 7 Gen 3 అన్నాం కదా, మరి పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది అని చెప్పేసి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రైజింగ్ ఏముంటుంది అనేది ఇక్కడ మెయిన్ ఫ్యాక్టర్. సో ఇందులో అదే 120Hz రిఫ్రెష్ రేటు, 5000 mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్, ఇవన్నీ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ వీళ్ళ దాంట్లోనే వన్ప్లస్ నార్డ్ 4 అని చెప్పేసి తీసుకొని రాబోతున్నారు. అయితే ఈసారి వన్ప్లస్ నార్డ్ CE 4లో కూడా డిజైన్ చేంజ్ ఉండబోతుంది, దీనిలో కూడా చేంజ్ ఉండబోతుంది. అయితే ఈ మొబైల్ అనేది ఆల్రెడీ చైనాలో S3V అనే పేరుతో ఉంటుంది, అదిన్నే రీబ్రాండ్ చేసి ఇండియాలో వన్ప్లస్ నార్డ్ 4 అనే పేరుతో తీసుకొస్తారు. అయితే లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన వన్ప్లస్ నార్డ్ 3 అనేది అంత ఎక్కువగా నడవలేదు, ఈసారి వన్ప్లస్ నార్డ్ 4 మరి తక్కువ ధరలో తీసుకొస్తే చూడాలి ఎలా ఉంటుంది అనేది. సో ఇందులో మన Snapdragon 7 Plus Gen 3 యూస్ చేయబోతున్నారు, చాలా పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇస్తాయని చెప్పేసి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే దీనిలో కూడా 100W ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు 5500 mAh బ్యాటరీ ఉంటుందని చెప్పేసి అయితే లీక్ ద్వారా తెలుస్తుంది. మరి కొన్ని రోజులకు మనకు ఇది ఇండియాలో లాంచ్ అయిన తర్వాత ఇవే స్పెసిఫికేషన్ తోటి లాంచ్ చేస్తారా లేదా చూడాలి. దాంతోపాటే ఇక ప్రైజింగ్ గురించి మాట్లాడినట్టు 30,000-35,000 మధ్యలో పెడితే ఓకే, ఇక దానికంటే ఎక్కువైతే మాత్రం వన్ప్లస్ నార్డ్ 3కి ఏం జరిగిందో దీనికి కూడా అదే జరుగుతుంది. ప్లస్ కొన్ని బ్లాస్టింగ్ ఇష్యూస్ కూడా వచ్చాయి కదా, మొబైల్ బ్లాస్ట్ అవుతున్నాయని చెప్పేసి, మరి దీంతో అటువంటి సమస్యలు ఉంటాయో లేదో చూడాలి. నెక్స్ట్ మీకు చాలా తక్కువ బడ్జెట్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే మొబైల్ కావాలి అని అంటే ఒకటే బ్రాండ్ ఇవ్వగలుగుతుంది, అదేంటి అంటే పోకో. సో మరి పోకో గురించి మాట్లాడినట్టయితే ఈసారి పోకో F6ని తీసుకొని రాబోతున్నాం. లాస్ట్ టైం తీసుకొచ్చిన F5 కూడా మనకు బాగుండే పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్టయితే మనకు 1 మిలియన్కి పైగా స్కోర్స్ వచ్చాయి కదా. వీళ్ళు ఈసారి కూడా Snapdragon 8S Gen 3ని యూస్ చేయబోతున్నారు. మరి ఈ ప్రాసెసర్ గురించి మాట్లాడినట్టయితే Snapdragon 8 Gen 3కే 100 క్లాక్డ్ వర్షన్ అని చెప్పేసుకోవచ్చు. అలా అని చెప్పేసి పర్ఫార్మెన్స్ బాగుండదని కాదు, చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుద్ది. నెక్స్ట్ Snapdragon 8 Gen 3 తోటి కూడిన మొబైల్ మనం కొనుక్కోవాలంటే 40,000 కంటే ఎక్కువ పెట్టాలి, కాకపోతే ఇది మనకు దానికంటే తక్కువ ధరలోనే దొరుకుద్ది అని చెప్పేసి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పోకో ఫాస్ట్ రికార్డింగ్ చూసుకున్నట్టయితే మరి ఎవరైతే గేమింగ్ కోసం మొబైల్ కావాలనుకుంటారో వాళ్ళని టార్గెట్ చేసి వీళ్ళు ఈ మొబైల్ లాంచ్ చేస్తూ ఉంటారు. బిల్డ్ క్వాలిటీ ప్లాస్టిక్ బిల్డ్ ఇస్తూ ఉంటారు, కాకపోతే ఆ కెమెరా పర్ఫార్మెన్స్ యావరేజ్ ఉన్నా సరే మొబైల్ పర్ఫార్మెన్స్ ఎవరైతే గేమింగ్ చేయాలనుకుంటారో వాళ్ళకైతే చాలా బాగా నచ్చుద్ది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది, 144Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి గేమింగ్ ఫోన్ కాబట్టి. చూద్దాం మరి దీన్ని ఏ ప్రైజింగ్లో తీసుకొస్తారు అనేది మనకు కొన్ని రోజుల్లో తెలిసిపోద్ది. అలానే ఇన్ఫినిక్స్ వాళ్ళు ఇన్ఫినిక్స్ Note 40 Pro అనే పేరుతోటి, ప్రో ప్లస్ అనే పేరుతో ఒక మొబైల్ తీసుకొని రాబోతున్నారు. దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే 20W వైర్లెస్ ఛార్జింగ్, 20,000 ప్రైస్ సెగ్మెంట్లో వీళ్ళు 20W వైర్లెస్ ఛార్జింగ్ ఇస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది. దాంతోపాటు ఇక మనకు 100W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది, మీడియాటెక్ డైమెండ్సిటీ 7020 ప్రాసెసర్ని అయితే యూస్ చేయబోతున్నారు. ఇక దీనిలో సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉండబోతుంది. ఈ ఇన్ఫినిక్స్ గురించి మాట్లాడినట్టయితే ప్రైజింగ్కి తగ్గ స్పెసిఫికేషన్స్ అయితే ఈ మధ్య ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు UAE లో కూడా వీళ్ళు ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు, ఈసారి కూడా మరి
యూఏలో ఇంప్రూవ్మెంట్ ఉంటుందా, ఇంకా కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, మరి బిల్లో కూడా వీళ్ళు ఏమి యూజ్ చేస్తారు, మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్ ఎలా వర్క్ చేస్తారని అయితే చూడాల్సి ఉంది. దాంతోపాటే మోటరోలా వాళ్ళు కూడా మోటరోలా ఎడ్జ్ 50 ప్రో అనే పేరుతో ఒక మొబైల్ని తీసుకొని రాబోతున్నారు. 40 ప్రోని తీసుకొని రాలేదు ఎదురు చూసినా సరే, ఈసారి 50 ప్రోని తీసుకొస్తారట. స్నాప్డ్రాగన్ ఎడ్జిన్ 3 ప్రాసెసర్ ఉంటుంది. వీళ్ళ మొబైల్ అనేవి కర్వ్డ్ ఉంటాయి, మంచి డిస్ప్లే ఉంటుంది, 2000 నిట్స్ బ్రైట్నెస్ ఉంటుంది, 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, ప్యూర్ డిస్ప్లేని యూస్ చేస్తారు, 1.5K రెజల్యూషన్ ఉంటుంది. ఈ విధంగా డిస్ప్లే పరంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చూస్తూ ఉంటారు. అయితే బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే మాత్రం 4500 mAh బ్యాటరీ ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రాసెసర్ మంచి ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ ఎడ్జిన్ 3 ప్రాసెసర్ లేటెస్ట్ ప్రాసెసర్. ఇందులో మనకు 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ప్రైసింగ్ ఏముంటుందో చూడాలి. మోటరోలా మొబైల్స్ బాగానే ఉంటాయి కానీ అప్డేట్స్ లేట్ ఇస్తూ ఉంటారు. మరి ఈసారి దీన్ని మార్చుకుంటారా లేదా అనేది అయితే చూడాల్సి ఉంది. మరి మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీరు ఏ మొబైల్ కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.